हाई फ्रेंड्स वीडियो कंडेंस्ड मिल्क इंट्लोने ईजीगा एला प्रिपेर चेसुकोवालो चूद्दामु। दीन कोसम वेडल्पुगा उन्न ओक गिन्ने तीसुकोंडि। अप्पुडे पालु अनेदि पोंगिपोकुंडा उंटायि। इक्कड नेनु 1/2 लीटर मिल्क अनेदि तीसुकुंटुन्नानु। మేరు ప్రిపేర్ చేసే గిన్నెలో ఎప్పుడైనా కర్రీస్ అవి ప్రిపేర్ చేస్తే అందులో కొంచెం వాటర్ అలాగే బేకింగ్ సోడా యాడ్ చేసుకుని మరిగించుకున్న తర్వాత అప్పుడు క్లీన్ చేసుకోండి। అలా చేసుకోవడం వల్ల ఆ వాటర్ లోకి మసాలా అంతా వెళ్లి మనకి గిన్నె అనేది క్లీన్ అవుతుందండి। నేనైతే అలాగే క్లీన్ చేసి పెట్టుకున్నాను। ఇలా పాలు అనేది యాడ్ చేసిన తర్వాత మనం కంటిన్యూస్ గా కలుపుకుంటూ ఉండాలి। మీడియం టు హై ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోండి। నేను పాలు మరిగే వరకు హై ఫ్లేమ్ లో పెట్టుకున్నాను। పాలు అనేది ఈ విధంగా మరుగుతూ ఉన్నప్పుడు ఇందులోకి 1 కప్పు షుగర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను। అంటే 150 గ్రామ్స్ షుగర్ ఉంటుందండి। ఇప్పుడు నేను మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని కలుపుకుంటున్నాను। షుగర్ అనేది కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదండి। ఇలా మనం కలుపుకుంటూ చేసుకోవాలి। ఇక్కడ పాలు అయితే కొంచెం చిక్కబడ్డాయి। పాలు అనేవి 1/2 వరకు వచ్చే వరకు మనం ప్రిపేర్ చేసుకోవాలి। ఇది 20 మినిట్స్ వరకు టైం అయితే పడుతుందండి ప్రిపేర్ అవడానికి। ఇక్కడ పాలు అయితే చిక్కబడ్డాయి। ఇప్పుడు నేను సిమ్ లో పెట్టేసుకుని దీన్ని ఇంకో 5 మినిట్స్ పాటు కుక్ చేసుకున్నాను। మీరు ఒకసారి తీసుకొని చూస్తే లేత తీగపాకంలా వస్తే మనకి కండెన్స్డ్ మిల్క్ అయితే రెడీ అయిపోతుందండి। ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి। ఇప్పుడు నేను 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకుంటున్నాను। బేకింగ్ సోడా యాడ్ చేసుకుంటే మనకి కండెన్స్డ్ మిల్క్ అనేది ఎక్కువ డేస్ ఉంటుందండి। దీని ఒకసారి మిక్స్ చేసుకుని పూర్తిగా చల్లారని ఇవ్వాలి। ఇందులో మీకు గడ్డలు అవి అంటే మేగడది ఏదైనా ఉంటే ఒకసారి మిక్సీ చేసుకుంటే సరిపోతుందండి। ఇది ఎక్కువగా మిక్సీ చేసుకోకూడదు, జస్ట్ ఒకసారి ఆన్ చేసి ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది। దీన్ని ఒక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను। చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టిగా అవుతుంది। దీన్ని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని కేక్స్ లోకి స్వీట్స్ లోకి యూజ్ చేసుకోవచ్చండి। మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ ని నా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి। ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి। మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్స్ ఫర్ వాచింగ్।